కొందరు ఇట్లా అనుకుంటారు అంటే నేను జాబ్ చేస్తున్న కంపెనీ మన ఏరియాలోనే ఉంటే ఇంకా బెటర్ నాకు ట్రావెలింగ్ సేవ్ అవుతుంది నాకు టైం సేవ్ అవుతుంది సో నేను నా మన ఏరియాలో ఉన్న కంపెనీస్లోనే జాబ్ కోసం అప్లై చేస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు కదా ఇట్లా ఇట్లా అనుకోవడంలో తప్పు ఏం లేదు కానీ ఇట్లాంటి చిన్న కంపెనీస్ అయినా లేకపోతే మన ఏ ఏరియాకి దగ్గరలో ఉన్న కంపెనీస్లో మనం ఎలా జాబ్ కోసం అప్లై చేస్తాము ఈ టాపిక్ గురించి ఈ వీడియో నా పేరు సుష్మితా మధు మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్ నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను అంటే మీడియం సైజ్ స్టార్టప్ కంపెనీ లార్జ్ కంపెనీస్ ఇట్లాంటి చిన్న కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ కాకుండా కొంచెం చిన్న కంపెనీస్లో జాబ్ కోసం ఎలా అప్లై చేస్తారో చెప్తాను సో ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది గూగుల్ మ్యాప్స్ మన అందరికీ తెలుసు కదా గూగుల్ మ్యాప్స్లో డెఫినెట్లీ చిన్న కంపెనీ పెద్ద కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ స్టార్టప్ కంపెనీ అందరి డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్లో డెఫినెట్లీ ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఇన్ సికింద్రాబాద్ ఎగ్జాంపుల్ చెప్తున్నా లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ సాఫ్ట్ సారీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఇన్ దిల్ చోక్ నగర్ ఇన్ కూకట్పల్లి అని టైప్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్లో చాలా పాయింటర్స్ కనిపిస్తాయి డెఫినెట్లీ కనిపిస్తుంది ఈ గూగుల్ మ్యాప్స్ మీద ఇంకా చాలా డీటెయిల్గా ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ చేశాను నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి ఈ గూగుల్ మ్యాప్స్ని యూస్ చేస్తూ మనం ఎలా జాబ్ కోసం ఎలా సెర్చ్ చేస్తాం అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి సో సపోజ్ ఇట్లా చాలా పాయింటర్స్ వస్తాయి కదా ఆ పాయింటర్ మీద క్లిక్ చేస్తే ఆ కంపెనీ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇంకా ఇట్లాంటి చాలా కంపెనీస్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా గూగుల్ మ్యాప్స్లో ఉంటాయి అదర్వైజ్ వెబ్సైట్ అని లింక్లో మీరు క్లిక్ చేస్తే అంటే గూగుల్ మ్యాప్స్లో వాళ్ళ పాయింటర్ మీద మౌజ్ ఓవర్ చేస్తే వాళ్ళ వెబ్స్ అక్కడ నుంచి మీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్లో డెఫినెట్లీ ఏదో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా కాంటాక్ట్ చేసేటి ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్లో మీరు క్లిక్ చేసి ఎలా మాట్లాడాలి ఎలా జాబ్ కోసం అడగాలి వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా లేదా ఆ గురి అది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఒకసారి మీకు డెమో ఇస్తే మీకు అర్థమవుతుంది సో నేను మా ఏరియాలో ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీకి నేను వెతికి పెట్టాను ఆ వెబ్ డెవలప్మెంట్ కంపెనీకి నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను మీ ముందే కాల్ చేస్తున్నాను నేను ఎలా మాట్లాడతాను చూడండి మీరు సేమ్ అలాగే మాట్లాడి మీ ఏరియాలో ఉన్న కంపెనీస్కి మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది సో నేను మీ ముందే నేను కాల్ చేస్తాను చూడండి okay call El Tundi. hello hello uh, good morning sir my name is sushmita and uh, i got your phone number from google hello hello uh, good morning sir i am my name is sushmita and uh, i got your phone number from google okay, tell me. sir, uh, i have learned python uh, development and uh, i'm looking for a job, sir. i'm a fresher. in your company, any vacancies, sir? okay, uh, you please send me the resume. okay, uh, which email id i have to send the resume, sir? okay, i, I do one thing. Uh, i will send the, all the details in whatsapp. okay, okay, sir. Uh, so i will send my resume to your email id sir from your uh, on whatsapp also i can send the resume sir okay 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 yeah yeah thank you very much sir thank you thank I, you sir thank you bye ఓకే సో చూసారు కదా నేను చాలా సింపుల్గా అడిగాను అంటే సార్ మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను పర్సన్ అవును మీ రెజ్యూమే పంపించండి వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తారు అని చెప్పారు ఇంకా వాళ్ళు పంపించిన ఈమెయిల్ ఐడికైనా వాళ్ళు వాట్సాప్కైనా నా రెజ్యూమే డాక్యుమెంట్ అయినా లేకపోతే పీడిఎఫ్ ఫైల్ అయినా నేను పంపించేస్తాను సో దీంతోనే ఏమవుతుంది అంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది జస్ట్ మనం ఇంట్లో కూర్చొని నాకు జాబ్ కావాలి జాబ్ కావాలని ఇట్లా ఊహిస్తే మనకు జాబ్ రాదు డెఫినెట్లీ మనం ఏదో ఒకటి ట్రై చేయాలి ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ ముందుకు వెళ్తే అప్పుడే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తెలుస్తుంది సో ఈ డెమో ఎందుకు ఇచ్చానంటే మీకు అర్థమవుతుంది మీరు ఎలా మాట్లాడాలి ఎలా వాళ్ళతోని ఒక ప్రాసెస్ని ఎలా ఇనిషియేట్ స్టార్ట్ చేయాలని ఈ డెమో ఇచ్చాను సో సపోజ్ మీరు కూడా మీ ఏరియాలో జాబ్ కోసం వెతుకుతున్నారు అంటే ఇట్లా ఒక సింగిల్ కంపెనీయే కాదు ఒక టెన్ ట్వంటీ కంపెనీస్తోనే మీరు మాట్లాడండి టెన్ ట్వంటీ కంపెనీస్లో మీరు రెజ్యూమ్ పంపిస్తే ఏదో ఒక ఏదో ఒక కంపెనీ నుంచి మీకు డెఫినెట్లీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇంకా మీకు జాబ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ చిన్న కంపెనీస్ మీరు డిస్టెన్స్లో జాబ్ చేశారా లేదా మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీ ఎన్ని ఇయర్స్ కరియర్ గ్యాప్ ఉంది ఇవన్నీ చూడరు మీరు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఇవన్నీ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు సో సపోజ్ ఈ డెమో మీకు నచ్చింది ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి కరియర్ గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉంది అంటే ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి నేను మాట్లాడాలి అంటే కూడా మీరు కమెంట్ చేయండి నేను డెఫినెట్లీ మీకు రిప్లై చేస్తాను రిప్లై కొంచెం లేట్ అయినా కూడా నేను డెఫినెట్లీ రిప్లై చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటాను లింక్స్ నా ప్రొఫైల్ హోమ్ పేజ్లో ఉంటుంది చూడండి ఇంకా నా పేరు సుష్మిత మధు ఓన్లీ మీరు మీరు నా వీడియోస్ చూస్తున్నారు అంటే బాస్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్లో షేర్ చేయండి ఎందుకంటే ఈ డెమో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళు ఇంట్ వాళ్ళు ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది మీరు ఇంకొకరికి హెల్ప్ చేసేట్లాగా ఉంటారు సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుష్మిత మధు ఇది నా తెలుగు చానల్ పాషమ్స్ నమస్తే